తిట్టకుండా చెప్పడం ట్రంప్కు తెలియదు. మాట ఘాటుగా ఉంటుంది, మంటలు పుట్టిస్తుంది. ముక్కు సూటితనానికి బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు ట్రంప్. అలాంటి ట్రంప్ ఇప్పుడు శత్రువుల లిస్టు రెడీ చేశారు. పాలిటిక్స్ నుంచి మీడియా సినిమా వరకు ఎవ్వరిని వదిలేది లేదని, ఇట్స్ రివెంజ్ టైం అనేందుకు రెడీ అయ్యారు ట్రంప్. ఇంతకీ ట్రంప్కు చిరాకు తెప్పించింది ఎవరు? ఎవరిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది? ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు రికార్డ్. శత్రువుల పేర్లతో రెడ్ బుక్ రెడీ చేసిన ట్రంప్. పాలిటిక్స్ నుంచి మీడియా సినిమా వరకు ట్రంప్ శత్రువుల లిస్టులో ఉన్నదెవరు? సైకాలజీకి అందని క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని. అలాంటి పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపిస్తారు ట్రంప్. 2 శతాబ్దాల అమెరికా చరిత్రలో ఎప్పుడూ కనని వినని, ఎవరితో కనీసం పొంతన లేని అధ్యక్షుడెవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు, ఏది అనిపిస్తే అది చేసేస్తారు. దూకుడైన వ్యక్తిత్వం, అన్నింటికీ మించి వివాదాస్పద వైఖరి ఆయన్ను సంథింగ్ డిఫరెంట్ గా మార్చేశాయి. ట్రంప్ ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తారు. దాపరికం స్పెల్లింగ్ కూడా తెలియదాయనకు. ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం, ఆ గుణమే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డు విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచారంలో డెమోక్రాట్లు, న్యాయమూర్తులు, మీడియా, సినిమా వాళ్లు టార్గెట్గా ట్రంప్ ఘాటు ఆరోపణలు చేశారు. ఏ విషయాన్ని అంత ఈజీగా వదలని ట్రంప్ శత్రువుల లిస్టు కూడా రెడీ చేశారు. ఇప్పుడు 2వ టర్మ్లో వాళ్లందరికీ చుక్కలు చూపిస్తారా అనే చర్చ మొదలైంది. ట్రంప్ ఒకసారి ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయితే అంతే. అవమానిస్తే ప్రతీకారం తీర్చుకునే వరకు వదిలిపెట్టరు. ఒబామా అవమానించారని పట్టుబట్టి అమెరికా అధ్యక్షుడైన రకం ట్రంప్. అమెరికా అధ్యక్షుడు కరస్పాండెన్స్ విందు పేరుతో ఓ పార్టీ ఇస్తుంటారు. దేశంలోని ప్రముఖులను దీనికి ఆహ్వానిస్తారు. అప్పటికే వ్యాపారవేత్త, టీవీ షోలతో సెలబ్రిటీగా మారిన డొనాల్డ్ ట్రంప్ 2011 ఏప్రిల్లో విందుకు అటెండ్ అయ్యారు. ఈ పార్టీలో ట్రంప్పై ఒబామా సెటైర్లు వేశారు. బికినీలు వేసుకున్న అమ్మాయిలతో టీవీ షోల గురించి ప్రస్తావిస్తూ అవమానించారు. ఒబామా వెటకారం విని ప్రతి ఒక్కరూ పడిపడి నవ్వుతుంటే ట్రంప్ మాత్రం తల వంచుకుని ఉండిపోయారు. కట్ చేస్తే 2016లో బలమైన హిల్లరీ క్లింటన్ను ఓడించి మరీ వైట్హౌస్లో అడుగుపెట్టారు ట్రంప్. రాజకీయాల్లోకి రావడానికి, అధ్యక్షుడవడానికి ఇదే కారణమా అంటే కాకపోవచ్చు. అయితే ఆ రోజు నుంచి ఒబామాను శత్రువులానే చూడడం మొదలుపెట్టారు ట్రంప్. అలాంటిది గత 4 ఏళ్లలో ఎదురైన అవమానాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు ట్రంప్ రెడీ కావడం కలకలం పుట్టిస్తోంది. బైడెన్ పాలనలో 4 ఏళ్లలో ట్రంప్ను చుట్టుముట్టిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అభిశంసన తీర్మానం నుంచి కరోనా వ్యవహారం వరకు ప్రతి విషయంలో ఆయనపై వేలెత్తి చూపించిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఎన్ని ఎదురైనా ట్రంప్ తన స్వభావాన్ని, ఇమేజ్ను మార్చుకోలేదు. నిజానికి ఈ ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. బైడెన్ నుంచి కమలా హారిస్, ఒబామా వరకు ప్రచారంలో పేర్లను ప్రస్తావించి మరీ ఇంటి శత్రువులు అంటూ ప్రచారంలో పదే పదే ఆరోపణలు గుప్పించిన ట్రంప్ వాళ్ల సంగతి తేలుస్తానని, స్కోర్ ఈక్వల్ చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అద్భుత విజయాన్ని దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఏం చెయ్యబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ మీడియా కంపెనీస్ అవనే, టెక్నాలజీస్ కంపెనీస్ అవనే, తర్వాత ఎవరైతే వ్యతిరేకంగా డబ్బిచ్చారు ఆయన కలెక్షన్లు, వాళ్ళు కూడా అయితే వాళ్ళని ఏ రకంగా కట్ చేయాలో చూస్తారు. బంగ్లాదేశ్ ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ ప్రైమ్ మినిస్టర్ మహమ్మద్ యూనిస్ నోబెల్ ప్రైజ్ విన్నారు. ఆయన 2016లో హిల్లరీ క్లింటన్కి బాగా డబ్బిచ్చాడు. ట్రంప్ గెలిచాక ఆయన చాలా విచారపడ్డాడని, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ట్రంప్ జ్ఞాపకం ఉంచుకొని మన ఆయన కూడా విమర్శించాడు, నీ దేశంలో హిందువులు అందరిని చంపేస్తున్నావు, జాగ్రత్త నేను రాష్ట్రపతి అయితే. ఆయన క్షమించలేదు, మర్చిపోలేదు. అది వార్నింగ్ కూడా బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. కిమ్ పుతిన్ లాంటి వారితో కంపేర్ చేస్తే ఇంటి శత్రువులతో ప్రమాదమని, ఎక్కువ సమస్యలు అంటూ డెమోక్రటిక్ నేతలు టార్గెట్గా ట్రంప్ చాలాసార్లు ఆరోపణలు గుప్పించారు.
2022లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు 100 సార్లు బెదిరింపులకు దిగారు. నాన్సీ పెలోసి, ఆడమ్ షిఫ్ లాంటి డెమోక్రాట్ నేతలు చైనా రష్యా కంటే డేంజర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చాలాసార్లు. జర్నలిస్టులు, రిపోర్టర్లను కూడా వదల్లేదు. దీంతో ఇప్పుడు ట్రంప్ ఎలా ప్రతీకారం తీర్చుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. ట్రంప్ ట్విట్టర్ పోస్టులు చూస్తే ఆయన టార్గెట్ ఎవరనేది క్లియర్గా అర్థం కావడం ఖాయం. మీడియా నుంచి రాజకీయవేత్తలు, సినిమా స్టార్స్, అథ్లెట్ల వరకు చాలామందిపై ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. వీళ్లందరిపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. మీడియా విషయంలో ట్రంప్ మొదటి నుంచి భగ్గుమంటున్నారు. సిఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ లాంటి సంస్థలు తనపై బురద జల్లే ప్రయత్నం చేశాయని ముందు నుంచి వాదిస్తున్నారు. ఈ మీడియా సంస్థలు అమెరికాకు శత్రువులు అంటూ ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. ఇక నేషనల్ ఫుట్బాల్ లీగ్ మీద కూడా ఆరోపణలు చేశారు. దేశానికి, జాతీయ గీతానికి, పతాకానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ఎన్ఎఫ్ఎల్ కు పన్ను మినహాయింపులు అవసరమా అని ప్రశ్నించారు. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ విషయంలో ట్రంప్ కస్సుమంటున్నారు. హిల్లరీ క్లింటన్ మౌత్ పీస్ మాత్రమే అంటూ రియాక్ట్ అయ్యారు. వీళ్లతో పాటు కమలా హారిస్ కు మద్దతుగా మాట్లాడిన ఇలాంటి వ్యక్తులు మాత్రమే కాదు, సంస్థలను కూడా ట్రంప్ టార్గెట్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ట్రంప్ 5 ఏళ్ల పాలన ఎలా ఉండబోతుందనే టెన్షన్ ప్రతి అమెరికన్లో కనిపిస్తోంది. బైడెన్ నుంచి కమలా, ఒబామా వరకు అందరి పేర్లతో ట్రంప్ శత్రువుల లిస్టు రెడీ చేసినట్లు కనిపిస్తోంది. ప్రచారంలో ట్రంప్ చెప్పిన ప్రతి మాట, చేసిన ప్రతి ఆరోపణ ఇప్పుడు వాషింగ్టన్ వీధుల్లో మళ్లీ రీసౌండ్ ఇస్తోందట. ఏ విషయాన్ని అంత ఈజీగా వదలని ట్రంప్ ఎవరెవరిని ఏం చేయబోతున్నారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇంతకీ ఆ లిస్టులో ఉంది ఎవరు, ఒక్కొక్కరికి మోతిక్కించపోవడం ఖాయమా, ట్రంప్ ఎలా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. బైడెన్, కమలా నుంచి ఒబామా వరకు ట్రంప్ శత్రువుల లిస్టులో పెద్ద పెద్ద పేర్లు. ఎవరెవరికి ఎలాంటి షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది? ట్రంప్ చేస్తున్న ఆరోపణలు ఏంటి? ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఆరోపణలు మాటల తూటాల లెక్క తీస్తే ఆయన భయపెట్టేవాళ్లు, ఆయన్ను చూసి భయపడాల్సిన వాళ్లు చాలామందే కనిపిస్తున్నారు. ఇందులో ఫస్ట్ వినిపిస్తున్న పేరు బైడెన్. ఆయన్ను టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ గుప్పించిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అమెరికా చరిత్రలోనే బైడెన్ అత్యంత అవినీతి పరుడైన అధ్యక్షుడని, రాజద్రోహానికి పాల్పడినట్లు ఆరోపించిన ట్రంప్ తాను గెలవగానే స్పెషల్ ప్రాసిక్యూటర్తో విచారణ జరిపిస్తానని ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు చెప్పారు. బైడెన్తో పాటు అతని ఫ్యామిలీ మొత్తం నేరాలకు పాల్పడిందని, ఎవరినీ వదిలేదు లేదని ట్రంప్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత బైడెన్ ఫ్యామిలీ టార్గెట్గా ట్రంప్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ఆసక్తి అమెరికా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసేందుకు ట్రంప్ కుట్ర చేశారని బైడెన్ సర్కార్ అప్పట్లో కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు దానికి రివెంజ్గా బైడెన్తో పాటు అతని ఫ్యామిలీని ట్రంప్ టార్గెట్ చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ కేసు దొరికితే దాన్ని రిజిస్టర్ చేసి ఆయన ఏడిపించారు. జస్టిస్ డిపార్ట్మెంట్, లా మినిస్ట్రీ, లాయర్లు అందరూ ఆ పనిచేశారు. ప్రతి రెగ్యులేటరీ ఏజెన్సీ ఎక్కడ దొరికితే ఆయన్ని అవమానం చేసి కేసులు పెట్టారు. ఆయన పనిచేసే వాళ్ళ నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు, ఇదంతా చేశారు. సో తప్పకుండా ట్రంప్ ఆ రోజు కూడా అన్నాడు, ఇదంతా అన్యాయం, నేను ఒక రాష్ట్ర ఒక ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తిదని. ఆయన డైరెక్ట్గా మళ్ళీ రాష్ట్రపతిగా స్వేరింగ్ ఇన్ జనవరి 20వ తారీఖు ముందలే వీళ్ళందరినీ రెజిగ్నేషన్స్ తీసేస్తాడు. బైడెన్ ను కుమారుడి లావాదేవీల అంశంలో అభిశంసించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. బైడెన్ కుమారుడు హంటర్ యుక్రెయిన్ కు చెందిన ఇంధన కంపెనీ బురిస్మాలో ఒకప్పుడు డైరెక్టర్గా ఉన్నారు. బురిస్మా సంస్థ నుంచి జో హంటర్ బైడెన్ కు ముడుపులు ముట్టాయని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు గతంలో హంటర్ బైడెన్ మీద తుపాకులకు సంబంధించిన ఆరోపణలు వినిపించాయి. దీంతో పాటు హంటర్ కు చైనీస్ కంపెనీల నుంచి ముడుపులు ముట్టాయని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పన్ను చెల్లింపుల విషయంలో హంటర్ బైడెన్ గోల్మాల్ చేశారని ఈ సెప్టెంబర్లో ఆరోపణలు వినిపించాయి. వీటన్నింటినీ ట్రంప్ ఆయుధంగా మార్చుకోబోతున్నారు. బైడెన్ ఫ్యామిలీ అంతా నేరస్తులేని
ఘాటు విమర్శలు చేసిన ట్రంప్ ఈ ఆరోపణల మీద న్యాయ విచారణ జరిపించి వాళ్ళందరినీ జైలుకు పంపిస్తామని ఎన్నికల ప్రచారంలో పదే పదే వార్నింగ్ ఇచ్చారు. ఇక వలసదారులను కట్టడి చేయడంలో కమలా హారిస్ ఘోరంగా విఫలమయ్యారని ఆమె నిర్ణయాలతో దేశ సరిహద్దుల్లో రక్తపాతం జరిగిందని ఈ విషయంలో కమలా హారిస్ ను వదిలేది లేదని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. వలసదారులు దండెత్తి రావడం వెనుక కమల పాత్ర ఉందని దీనిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడమో విచారణ జరపడమో చేస్తామన్నారు. దీంతో అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత కమలా విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక మాజీ అధ్యక్షుడు ఒబామాను కూడా ట్రంప్ టార్గెట్ చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. 2016 ఎన్నికల్లో రష్యాతో కలిసి ఎన్నికల ప్రచారం సాగించామనే అర్థం లేని ఆరోపణలతో ఎఫ్బీఐతో తమ పార్టీపై నిఘా పెట్టించారని, ఈమెయిల్ స్నూపింగ్ కు పాల్పడ్డారని, ఇది ఖచ్చితంగా రాజద్రోహం కిందకే వస్తుందని గతంలో ఒబామాపై ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి రెడీ అవుతుండటంతో ఒబామా టార్గెట్ గా ఆయన ఏం చేస్తారనే ఆసక్తి కనిపిస్తోంది. ఇక హిల్లరీ క్లింటన్ పేరు చెబితేనే ట్రంప్ కస్సుమంటున్నారు. 2016 నుంచి హిల్లరీ మీద ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఓ ప్రైవేట్ ఇమెయిల్ అడ్రస్ నుంచి స్టేట్ సిబ్బందితో సమాచారం పంచుకున్నారని విమర్శించారు. దీనిపై అప్పట్లో ఎఫ్బీఐ విచారణ కూడా జరిగింది. హిల్లరీని అరెస్టు చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అప్పటి నుంచి ఈ ఎన్నికల వరకు అదే పట్టుమీద కనిపించారు. ఆ కేసుకు సంబంధించి హిల్లరీని 7 సార్లు అరెస్టు చేయాలంటూ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత హిల్లరీ టార్గెట్ గా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తాను గెలిస్తే మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు బెదిరింపులకు దిగారు. 2021 క్యాపిటల్ దాడి ఘటనతో పాటు ఆమె భర్త స్టాక్ విక్రయాల వ్యవహారంలో చేసిన తప్పులకు ఆమె జైలుకు వెళ్లాల్సిందే అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. నాన్సీ పెలోసి విషయంలోనూ ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతుందన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇకటు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ విషయంలోనూ ట్రంప్ గుర్రుగా కనిపిస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా ఏ చిన్న తప్పు జరిగిందని తేలినా చర్యలు చాలా కఠినంగా ఉంటాయని పదే పదే హెచ్చరిస్తున్నారు. దీంతో జుకర్ కూడా ట్రంప్ హిట్ లిస్ట్ లో ఉన్నట్లే. వీళ్లతో పాటు లాయర్లు, జడ్జిలు జేమ్స్ కోమే, పీటర్ స్కార్జ్, లీసా పేజ్ లాంటి ఎఫ్బీఐ మాజీ అధికారులు, క్యాపిటల్ పై దాడి ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న అధికారులు, జర్నలిస్టులు, సినిమా తారలు, ఇలా చాలా మంది పేర్లతో ట్రంప్ రెడ్ బుక్ రెడీగా ఉంది. అధికారంలోకి రాగానే వీళ్ల సంగతి తేలుస్తామన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి విచారణలకు ఆదేశిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. కక్ష సాధింపు చర్యలకు దిగితే అమెరికా జనాల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న.